हाय व्यूअर्स, वेलकम टू रेणुकास किचन। मेरे ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని కామెంట్ సెక్షన్ బాక్స్ లో పెట్టండి। అండ్ మొదటిసారి చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। yes viewers, నేను ఈ రోజు మీకు ఒక కొత్త రెసిపీ చెప్పబోతున్నానండి। అది ఏంటి అంటే చైనా గ్రాస్ అన్నమాట। చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది। సో వాటి కావాల్సిన పదార్థాలు ఏంటి నేను మీకు చూపిస్తాను। yes viewers, చూడండి, ఒక 6 స్పూన్స్ షుగర్ అండి, అండ్ జీడిపప్పు। జీడిపప్పు వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ అన్నమాట జీడిపప్పు। అండ్ నెయ్యి అండి, నెయ్యి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి। అండ్ కిస్మిస్ అండి, కిస్మిస్ అండ్ ఇలాచి అన్నమాట। అండ్ ఇది చైనా గ్రాస్ అండి, ఇది మనకి సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుంది, మనకి ఏ షాప్లైనా దొరుకుతుంది అన్నమాట। ఆర్డర్ సూపర్ మార్కెట్లలో, కిరాణా కొట్లలో కూడా మనకి దొరుకుతుంది చైనా గ్రాస్ అనేది। అండ్ ఇది వచ్చేసి ఒక 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ అండి, 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్। అండ్ ఈ పాలని మనం బాయిల్ చేసుకోవాలి కదా, సో దానికి గిన్నె అండి। ఓకేనా వ్యూయర్స్, చూసేసాం కదా, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, ఎలా చేయాలని చూపిస్తాను। ఎస్ వ్యూయర్స్, స్టవ్ ఆన్ చేస్తున్నానండి। బౌల్ పెట్టుకున్నాను, కడాయి పెట్టుకున్నానండి। మనం ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం। నెయ్యి వేసాను యస్, చూడండి 2 స్పూన్స్ నెయ్యి వేసేసాను। నెయ్యి కరగాలి, సిమ్లోనే పెట్టుకోండి బియర్స్, హైలో పెట్టుకుంటే మనకు మాడిపోతుంది అన్నమాట, సో సిమ్లో పెట్టుకోండి। అండ్ నెయ్యి కరిగింది, ఇప్పుడు మనము జీడిపప్పు వేసుకుంటున్నానండి। విడిగానే వేయించుకోవాలి, విడివిడిగా వేయించుకుంటేనే మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అన్నమాట। కలర్ చేంజ్ అవ్వాలండి జీడిపప్పు అనేది। జీడిపప్పు మన బాడీకి చాలా చాలా మంచిది కదా, చాలా ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి జీడిపప్పులో। కాబట్టి మంచిగా జీడిపప్పు బాగా వేయించుకోవాలన్నమాట। yes yes, చూడండి కలర్ చేంజ్ అయ్యింది, సో మనం ఇప్పుడు తీసేసుకుందామండి। చూడండి యస్, కలర్ చేంజ్ అయింది కదా। అండ్ ఇప్పుడు మనం కిస్మిస్ కూడా వేయించుకుందాం। చూడండి కిస్మిస్ వేస్తున్నానండి, చూడండి కలర్ చేంజ్ అయింది కదా। సో ఇప్పుడు ఈ నెయ్యిని మనం పక్కన పెట్టేసుకుందామండి। స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి, ఇప్పుడు మనం పాల ప్యాకెట్ కట్ చేసుకుందాం। యస్, పాల ప్యాకెట్ కట్ చేద్దాము।
ఎస్పిఎస్ చూడండి పాల ప్యాకెట్ కట్ చేసుకోవాలి ఎస్పిఎస్ చూడండి పాల ప్యాకెట్ కట్ చేసుకున్నాం సార్ పాలు పోసుకుంటున్నానండి హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ కట్ చేసుకోవాలండి పోసుకోవాలన్నమాట కొంచెం హై పెట్టిన పర్వాలేదు వ్యూయర్స్ ఎందుకంటే మనం పాలు వేడెక్కాలి కాబట్టి సో ఈ పాలు తెల్లిన తర్వాత మనం షుగర్ వేసుకుందాం దీంట్లో ఎస్ వ్యూయర్స్ పాలు పోసుకున్నాం కదా చూడండి వాటర్ పాలు ఇట్లా తెల్లడం స్టార్ట్ అవుతుంది బాయిల్ అవుతున్నాయి పాలు మనం ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుందామండి నేను చెప్పాను కదా ఒక 4 or 5 టేబుల్ స్పూన్స్ అన్నమాట 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అన్నమాట సో నేను మీకు వేసి చూపిస్తాను చూడండి చూడండి వేస్ పాలు బాయిల్ అయ్యాయి కదా సో షుగర్ వేస్తున్నానండి 1, 2, 3, 4 and 5 టేబుల్ స్పూన్స్ వేసానండి షుగర్స్ అంటే ఐ మీన్ స్వీట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా మీరు వేసుకోవచ్చు సో షుగర్ వేసాయి కదండి షుగర్ మెల్ట్ అవ్వదన్నమాట మనకి షుగర్ మెల్ట్ అయ్యాక మనం చైనా గ్రాస్ పౌడర్ వేసుకుందాం సో ఇది ఇన్స్టెంట్ చైనా గ్రాస్ పౌడర్ అన్నమాట సో చూడండి వ్యూయర్స్ ఇన్స్టెంట్ చైనా గ్రాస్ సో దీని ఈ పౌడర్ని మనము ఇట్లా ఉంటుంది లోపల పౌడర్ ప్యాకెట్ పౌడర్ ఇట్లా ఉంటుందండి సో మనము ఈ పౌడర్ని ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న పాలలోకి వేసుకుందాం అన్నమాట షుగర్ మెల్ట్ అయిపోయింది సో వేసుకుందాం ఇప్పుడు ఈ పౌడర్ పాలలో మెల్ట్ అవ్వాలి యస్ మెల్ట్ అవుతే మనకి మంచిగా వస్తుంది అన్నమాట ఒక ప్యాకెట్ మొత్తం వేసేసేయాలి వేసేస్తే మనకి బాగుంటుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చైనా గ్రాస్ ఫ్లేవర్ బాగుంటుంది ఇది ఎస్ ఎస్ నేను తీసుకుంది చాక్లెట్ ఫ్లేవర్ అండి ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వెనీలా ఫ్లేవర్ కూడా ఉంటుందన్నమాట సో ఇంకా గ్రాస్ కూడా ఉంటుంది అయితే నేను పౌడర్ తీసుకున్నాను అన్నమాట మీరు కావాలంటే గ్రాస్ తీసుకోవచ్చు లేకపోతే పౌడర్ అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట నేనైతే పౌడర్ తీసుకున్నాను సో ఫ్లేవర్స్ చాలా ఉన్నాయండి స్ట్రాబెర్రీ వెనీలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు సో నేను ఏంటంటే మా పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం కాబట్టి నేను చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను అన్నమాట ఎస్ ఎస్ ఇలాచి పౌడర్ వేసుకుందామండి ఈ పౌడర్ ఫుల్ బాగా మెల్ట్ అయిపోయింది అన్నమాట ఈ పాలలో ఇలాచి పౌడర్ వేసేసుకున్నాము మనము ఇలాచి వేసుకున్నాము ఇట్లా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అంటుకుంటుంది అన్నమాట సో అందుకని మీరు సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టకండి
यस यस इतना पुंग रात अट्लाको इला पुंग इलावन बॉइल अव्वाली इला तरह मैं इंक आफ्जेको मन दींट कोसेक यस यस इधी ग्लास ट्रे अन्ट सो दींट मन दीन पोसेक मैं चाइना ग्रास पोसेक ओके ना यस को नै रुद्धा दी घी रुद्धा नै रुद्धा सो इन इधर चल तरवा दीन दीं वेस चाइना ग्रास पाल वेक मिश्रमा दींट पोसक इतना चल रहा व्यस् चल तरवा मैं ट्रे पोस्क ओके व्यस् यस व्यस् मैं चुस्क कदा सो इध मन चल रन सो मन फैन कटा नैन को चल तरवा ट्रे पोस्क चूपस्ता यस व्यस् चूँ ट्रे अट्ठावाली मिश्रमा दींट पोसकन यस वेस पोसा कदा ट्रे इलाक तरह इप ड्रई फ्रूट्स उदा इपड़े वेकना कदा मैं जीड़प किसमिस सो मन इला वेक पैना मन मन की चल तरवा मन पीसेस कटक यस दी मन वन अवर् फ्रिजन फ्रिजते मन की मं कटक दाला वस्तन कटको मन मं पीस कटको सो इतम चल तरह फ्रिजता वन अवर् तरह चूपा यस यस चूँ ने पाल इलासा कदा मैं मोतम इंत हईट वेवर को नैन पोसक मेरे कावालेकोन सो मन की इला उ मन की मन पीस कटान चला बहुत सो मी दें ट्रे उ सो इत चल तरवा नैन फ्रिजन फ्रिजा वन अवर् तरवा मल्ल चूपा ओके यस 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 चूसरा मैं फ्रिजेको तीसमन वन अवर कॉलेज जस्ट हाफ एन अवर अन्ट हाफ एन अवर रेडी मन की चूसरा इला चूँ इला मुंटे जेलीला उंटन सो चूँ इन पीसेस कटा यस यस चूसारा चूँ इला मैं इला वे पीसेस पीसेस वन चला टेस्ट उ चला चला बहुत व्यूअर्स नचिंदा मेक वीडियो नचते स्किप मोतम वीडियो कंप्लीट चूस्ते एला तैयार चेयाली अने सो नचते इंट्लो ट्राई चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी अंड मोदटिसारिगा चूसे वाळ्ळते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि यस थैंक यू यस बाय।